ఇంత ఘన స్వాగతం పలికినందుకు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మన పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్క మహిళకి మన యువకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే వేదిక దగ్గర మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఉపన్యాసం చెప్పారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచన, ప్రజా సంక్షేమం, ప్రజల కోసమే నిలబడిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో సందర్భాల్లో ఎన్ని అవమానాలకు గురైనా, ఎంతమంది ఆయన్ని విమర్శించినా ఆయన నిలబడింది కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయడాని కోసం, ప్రజల కోసం, మన తెనాలి కోసం. దాదాపు 7 సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు. మేము నిరంతరం ఆలోచించేది మన ప్రాంతం, మన ప్రజలు, మన రాష్ట్రం, మన దేశం. ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం, ప్రథమమైంది మన దేశం. దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు. తెనాలి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది మన ప్రాంతానికి. రోడ్లు వేశాం, వంతెన నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలామందికి గ్యాస్ బండలు కూడా ఆ రోజున ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నిలబడింది రాజకీయాల్లో 10 మందికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అంతే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం. ఈరోజు మీకు మాటిస్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం. మన ప్రభుత్వంలో మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, మీ కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం. ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది ఆవేదనతోటి రంజాన్ అప్పుడు చెప్పారు, ఉపాధి కల్పించడానికి అవకాశాలు లేవు, చిన్న చిన్న వయసులోనే పాపం చేతి వృత్తి పనులు, సైకిల్ పంక్చర్లు, సైకిల్ షాపులు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితులు మారాలి. ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుకు, సోదరిమణికు మనం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఎస్సీ సోదరులు కూడా కోరారు బరియల్ గ్రౌండ్ ఇవ్వమని. అందరికీ బరియల్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. బీసీ సోదరులు, మన యాదవులు, పద్మశాలీలు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు చాలామంది కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించారు. నేను పవన్ కళ్యాణ్ గారి ముందు మాటిస్తున్నా మీ అందరికీ, 100కి 100% మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న రైతాంగం కొలిపర మండలంలో, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి, ఈ బిల్డింగ్ పగలగొట్టి 15 కోట్ల రూపాయలతోటి కొత్త భవన నిర్మాణం చేస్తా అన్నాడు. చెప్పి సంవత్సరం కాదు, 14 నెలలు అయిపోయింది. ఏమైపోయింది జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పండి. ముస్లింలకు షాదీ ఖానా అన్నారు,